हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, ऑल दग्गर क्लिक चेयंडी, माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। हाय फ्रेंड्स, ई रोज ई वीडियोलो ए साइज वारिकैना सरे आदि ब्लौज लोंचि नालुगे नालुगु कोलतलु तीसुकोनि बोट नेक ब्लौज नी पर्फेक्ट गा एला कट चेसुकोवालो चूद्दाम। ముందుగా ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకోవాలి। బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనబడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివర వరకు ఇలా కొలుచుకోవాలి। ఇలా కొలుచుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది। చూడండి, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది। ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి। मन की ब्लौज पड़व कदा इपू नड़म लूज ने कोलुवाली नड़म लूज ने कोल उक्स पट्टी दी टेप विधाको इला कोई कोई पट्टू कोवाली इला कोलुमेंटे मन की नड़म लूज अने करक्ट वस्तु कोलुकने चूँगी काजा पट्टी कोलवकूदी काजा पट्टी इला फोल्डेसको इक्ट वरकू कोवाली मन की नड़म लूज वे 30 इंचल वाइड इंचल इकड़ नोटी मन की ब्लौज पड़व वे अलगे नड़म लूज को कदा इप्ड हैंड पड़व हैं लूज को ब्लौज को शार्ट हैंड्स उन्यानी कस्टमर वे एलो हैंडमन नीन कस्टमर दें मेजरमेंट हैं पड़व वे 9 इंचल हैं लूज वे 10 इंचल चूसारा मन नागु कोलतल सरपोतुंदी। इपड़ मन नागु कोलतल बेस्ट बोट नेक ब्लौज पर्फेक्ट एला कटा चूदा। ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ కి బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి। బ్యాక్ ఓపెన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఇటు వైపున మనకి ఈ బ్యాక్ ఓపెన్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి। మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14 ఇంచులు వచ్చింది కదా। ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి। 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచులు వస్తుంది। ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి। ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి। మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది కదా। ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి। 30 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 30 ఇంచుల సగం వస్తుంది। 30 ఇంచుల సగం వచ్చేసి 15 ఇంచులు। ఇప్పుడు మరలా టేప్ ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 30 ఇంచుల నాలుగో భాగం అనేది వస్తుంది। 30 ఇంచుల నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు। ఇప్పుడు 7.5 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి। చూడండి, మీరు ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఇటు వైపున మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి। ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి, ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు। ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా। ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి మనం 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది। 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకుంటే 9.5 ఇంచులు వస్తుంది।
అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే నడుము లూజ్ లో నాలుగో భాగానికి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. కానీ డీప్ నెక్ బ్లౌజులు కనుకోండి, మనం నడుము లూజ్ లో నాలుగో భాగానికి 1 ఇంచే కలుపుకుంటాం కదా, కానీ బోట్ నెక్ బ్లౌజ్ కి వచ్చేసి ఖచ్చితంగా ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 2 ఇంచులు కలుపుకోవాలి. 2 ఇంచులు కలుపుకుంటేనే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఈ చెస్ట్ లూజ్ అనేది మనం ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 7 ఇంచులు లేదా 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం డీప్ నెక్ బ్లౌజులకైతే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా, అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళు అయితే కరెక్ట్ గానే తీసుకుంటారు, కానీ బిగినర్స్ అనుకోండి కరెక్ట్ గా తీసుకోలేరు. అలాంటప్పుడు మనం ఈ చెస్ట్ లూజ్ ని బట్టే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల సగం అంటే టేప్ ని ఈ 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 9.5 ఇంచుల సగం వస్తుంది. 9.5 ఇంచుల సగం వచ్చేసి 4.35 ఇంచులు. ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్ని మనం ఇటువైపున ఖర్చు కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచి వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బటన్ కానీ హుక్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 2.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ పెట్టాలనుకుంటున్నానండి, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 2.35 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మీరు ఒకవేళ థ్రెడ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేసింది. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మీరు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోలేకపోతే ఈ విధంగా మీరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి, ఈ చెస్ట్ లూజ్ లో సగాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి థ్రెడ్స్ పెట్టుకునే పని అయితే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బటన్ పెట్టుకోవాలి అనుకుంటే 2.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ 1/2 ఇంచి కొలకూడదండి, ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. చూడండి, మనకి ఈ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇదే 7.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే 7.5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరికైనా కూడా 1.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలంటే అలా మార్క్ చేసుకోకూడదండి. చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులు అంటే ఏంటి, పెద్ద సైజ్ బ్లౌజులు అంటే ఏంటి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉండేవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు, అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులు. అంటే మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ కి 30 ఇంచులు వచ్చింది కదా, మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ 30 పైన ఉంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా చంకరౌండ్ ని డ్రా చేసుకోవాలి. మీరు ఈ చంకరౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారా,
ఈ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజెస్ కి అయితే ఫస్ట్ నెక్ వెడల్పుని మార్క్ చేసుకుంటాము, తర్వాత షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కి వచ్చేసరికి ఫస్ట్ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి, తర్వాతే మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా కూడా 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు షోల్డర్ కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే 3 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ ఎవరికైనా కూడా 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన ఈ 5 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అన్నమాట. ఇప్పుడు మనకి నెక్ వెడల్పు వచ్చేసి 5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ పొడవు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మాకు డిజైన్ ఏమీ వద్దు, అంతా ప్లెయిన్ గానే, అంటే ఓన్లీ ఇక్కడ నెక్ మాత్రమే సరిపోతుంది, ఇక్కడ డిజైన్ వద్దు అనుకుంటే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ ని డ్రా చేసుకోవాలనుకుంటున్నానండి, అందుకని చెప్పేసి ఇక్కడ నెక్ పొడవు అనేది 3.5 ఇంచులకే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, ఈ నెక్ పొడవు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా కూడా ఒకవేళ ఏ డిజైన్ వద్దు అనుకుంటే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ డిజైన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం బోర్డ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ గా డీప్ నెక్ బ్లౌజులకి అయితే షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచి క్రాస్ గా కట్ చేసుకుంటాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా, అంటే నెక్ బాగా పైకి ఉంటుంది కాబట్టి మనకి షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉండదు కదా. అందుకని చెప్పేసి ఈ బ్లౌజెస్ కి వచ్చేసి మనం ఈ చంక రౌండ్ వైపుకి ఒక 1/2 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, డీప్ నెక్ బ్లౌజులకి అయితే నెక్ వైపుకి 1/2 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజెస్ కి అయితే చంక రౌండ్ వైపుకి ఒక 1/2 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 1/2 ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ మనకి కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఇక్కడ మనకి సరిపోవాలి. ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు మనకి కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఈ డిజైన్ ని డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ డిజైన్ డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. అంటే మీ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ పొడవు ఎంతైతే ఉంటుందో ఆ పొడవుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులు అండి. ఇప్పుడు ఈ 11 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదే 11 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి నెక్ పొడవు వచ్చేసింది కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచి కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ నెక్ షేప్ అనేది కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇంకొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 3.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారా, మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనకి ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ ని డ్రా చేస్తున్నానండి. డైమండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇలా 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కరువు షేప్ వచ్చేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ పావించి కొలవకూడదండి, ఈ పావించి వదిలేసి ఇక్కడ వరకు మనకి ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచుల్లో సగం అంటే టేప్ ని 8.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 8.5 ఇంచుల్లో సగం వస్తుంది. 8.5 ఇంచుల సగం వచ్చేసి 4.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 4.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే డాట్ పొడవు 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే డాట్ పొడవు 4.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులే ఉంది కాబట్టి ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. అలాగే మనకి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే నేను ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, అంటే మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలా లేదంటే క్రాస్ కటింగ్ చేసుకోవాలా అని చెప్పేసి. బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసరికి ఖచ్చితంగా స్ట్రైట్ కటింగే తీసుకోవాలి, అంటే క్రాస్ కటింగ్ కూడా తీసుకోవచ్చు అండి, కానీ స్ట్రైట్ కటింగ్ అయితేనే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది కదా, మీకు అలా లూజ్ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే చూడండి, ఈ నెక్ వైపు వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఇలా జరుపుకోవాలి. ఇటువైపున జరపకూడదండి, ఇటువైపున క్లాత్ ఇలానే ఉండాలి, కానీ ఇటువైపున మాత్రం ఈ విధంగా జరుపుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచ్ జరుపుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ కార్నర్ దగ్గర ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఏ సైజు వరకైనా సరే ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకున్నామంటే మనకి లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనం బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజెస్కి అయితే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా, కానీ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోత్ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీరు 3.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే 3 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి అంటే ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచులు వస్తుంది అర్థమైంది కదా మీరు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 3.5 ఇంచులైనా తీసుకోవచ్చు లేదంటే 3 ఇంచులైనా తీసుకోవచ్చండి కానీ మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటేనే బాగుంటుంది అంటే బోర్డ్ షేప్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రింజ్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడి నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం నార్మల్ బ్లౌజెస్ కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి मन की नड़म लूज वे 25 इंचल कटे तक होती अलांट ई मेन डाट वेडलपे 2 इंचल की मार्क्सवाली नड़म लूज 25 इंचल कटे 30 इंचल कटे तक होती अलांट मेन डाट वेडलपे 2.5 इंचल की मार्क्सवाली अलगे नड़म लूज 30 पैन हो अलांट मेन डाट वेडलपे 2.5 इंचल की मार्क्सवाली అలాగే నడుము లూజ్ 30 పైన ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ 30 ఇంచులు అంటే మీడియం సైజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కు వచ్చేసి డాట్ వెడల్పు 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడి నుంచి ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ చెస్ట్ పాయింట్ కూడా ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కైతే చెస్ట్ పాయింట్ 10 ఇంచులకు మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కైతే 11.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకైతే 11 ఇంచులకు మార్క్ చేసుకోవాలి మనకి ఇదైతే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ పాయింట్ కోసం 11.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా చూడండి ఇక్కడ కూడా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి మనం ఇలా కొంచెం కర్వ్ షేప్ లో డ్రా చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ కైతే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడి నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజ్ కు వచ్చేసి ఇలా ఫ్రింజ్ కట్ ని డ్రా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అది బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా సరే మనం ఫ్రింజ్ కట్ ని మార్క్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి లేదంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుంటాం కదా అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది బ్యాక్ పార్ట్ ఎక్కువ అవుతుంది అదే మీరు ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నారు అనుకోండి మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ కు వచ్చేసి ఇటు వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర రెండు వైపులా కూడా టాక్స్ పెట్టుకోవాలి ఇలా మనం టాక్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి మనం చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి మనకి చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 9.5 ఇంచులు 1 ఇంచి తగ్గించుకోవాలి 9.5 ఇంచులు 1 ఇంచి తగ్గించుకుంటే 8.5 ఇంచులు వస్తుంది ఇప్పుడు 8.5 ఇంచులు ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే మనకి ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి చూడండి మనకి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి 8.5 ఇంచులు వెడల్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం 8.5 ఇంచులు వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ 9 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున కచ్చు కావాలి కాబట్టి 1 ఇంచి యాడ్ చేసుకోవాలి 9 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకుంటే 10 ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచి యాడ్ చేసుకోవాలి కచ్చుల కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 10 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా చిన్న సైజ్ బ్లౌజెస్ కి వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఇప్పుడు ఈ 10 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి 10 ఇంచుల సగం అంటే 5 ఇంచులు ఇలా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పనిలేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ కచ్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే కచ్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనకి కచ్చు ఎంత ఉంది 1.5 ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కచ్చు కోసం 1.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ మనకి హ్యాండ్ కి చంక రౌండ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ షోల్డర్ కచ్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఇలా కొలుచుకోవాలి చూసారా మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అలాగే
హ్యాండ్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఒకసారి మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి. మీరు ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ముప్పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే లోత్ అనేది ముప్పావు ఇంచ్ తీసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 30 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. చూసారా మనకి నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఏమీ అవసరం లేదండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఈ క్లాత్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి పట్టీ కావాలి కదా, పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ ని కట్ చేసుకుంటాం కదా, ఈ లైనింగ్ ని బేస్ చేసుకుని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ పీస్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్ అయినా సరే, బ్యాక్ పార్ట్ అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే, ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ పీస్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం పైపింగ్ స్ట్రిప్ ని రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ స్ట్రిప్ ని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచులు వెడల్పుతో క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. మనం ఎంత క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది అంత నీట్ గా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారా ఈ పీసెస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులన్నీ కూడా ఒకే వైపు వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ స్ట్రిప్ ని రెడీ చేసుకోవాలి అంటే 1 సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. మనకి ఈ 1 సైడ్ పాదాలు వచ్చేసి రెండు ఉంటాయి కదా, అంటే ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాదము, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ పాదము. ఇప్పుడు మనం ఈ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ని తీసుకొని ఈ విధంగా ఈ చివరన ముడివేసుకోవాలి. ఇలా ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ ని తీసుకొని ఈ కచ్చు వచ్చేసరికి పై వైపున ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఈ క్లాత్ కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ స్ట్రిప్ వెడల్పు వచ్చేసరికి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ పైపింగ్ స్ట్రిప్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చూసారా మనకి ఈ పైపింగ్ స్ట్రిప్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మనం పైపింగ్ స్ట్రిప్ ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ స్ట్రిప్ ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ని పక్కన పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా, అంటే మనకి రెండు పీసులు వచ్చాయి కదా. ఈ రెండు పీసులు కూడా మనకి ఈ విధంగా ఎదురెదురుగా రావాలి, అంటే ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ రెండు పీసులు కూడా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి పైపింగ్ వేసుకోవడానికి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ స్ట్రిప్ ని లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వచ్చేసరికి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ పైపింగ్ స్ట్రిప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఆల్రెడీ స్టిచ్ కనపడుతుంది కదా, ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీస్ ని అస్సలు లాగకూడదండి. మీరు లాగారు అంటే మీకు ఇక్కడ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. మనం ఈ పైపింగ్ స్ట్రిప్ నే ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, అంతేకాని ఈ క్లాత్ ని మాత్రం మనం జరపకూడదు అన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చేసరికి పాదాన్ని ఇలా పైకి లేపి ఈ నీడిల్ ఎక్కడైతే గుచ్చామో ఈ నీడిల్ కి ఇలా స్ట్రైట్ గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. మరీ నీడిల్ దగ్గరికి పెట్టొద్దండి, ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పాదాన్ని పైకి లేపి క్లాత్ ని ఇలా మన వైపుకు తిప్పుకొని ఇప్పుడు ఈ పైపింగ్ ని కూడా ఇలా మన వైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపును కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ మార్కింగ్ చూసుకొని ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పీస్ కి ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ రెండవ పీస్ కి వచ్చేసరికి ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూసారా రెండు వైపులా కూడా ఈ విధంగా పైపింగ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ వైపు వచ్చేసరికి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి రాంగ్ సైడ్. రైట్ సైడ్ వైపు పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఈ పైపింగ్ వచ్చేసి లైనింగ్ కి మెయిన్ క్లాత్ కి మధ్యలో ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి.
చూసారా ఈ విధంగా రెండు వైపుల కూడా లైనింగ్ కి మెయిన్ పీస్ కి పిన్స్ పెట్టేసుకున్నాం అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఆల్్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా మనకి స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా రెండు వైపులా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా లైనింగ్ ని నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు వైపును కూడా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా రెండు వైపులా కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ హుక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ని వేయకూడదండి మీరు లైనింగ్ పీస్ ని వేసుకున్నారు అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందన్నమాట మనకి లైనింగ్ పీస్ కనిపించడం వల్ల ఫినిషింగ్ అనేది అంత నీట్ గా ఉండదు అందుకని చెప్పేసి మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ క్లాత్ తే వేసుకోవాలి చూడండి కాజా పట్టీకి వచ్చేసి ఈ విధంగా 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి అలాగే హుక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు తీసుకున్నానండి మనకి 2.5 ఇంచులు అవసరం లేదు 2 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ లైనింగ్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపున పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కనిపించకుండా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ కచ్చు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి హుక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ మీద హుక్స్ పట్టీని ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ కాజా పట్టీ హుక్స్ పట్టీ రెండు కూడా సమానంగా ఉండాలి చూడండి ఇక్కడ మనకైతే రెండు కరెక్ట్ గా సరిపోయాయి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కి అలాగే హ్యాండ్స్ కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్స్ కి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి సైడ్ పీసెస్ వస్తాయి కదా ఈ సైడ్ పీసెస్ ని కూడా జాయింట్ చేసుకోవాలి మనం ఈ సైడ్ పీసెస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసరికి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ ని తీసుకొని ఏటి వైపున పీస్ ని అటు వైపున పెట్టేసుకోవాలి చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెస్ట్ పాయింట్ దగ్గర రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా మనకి ఇలా పక్కపక్కనే వచ్చేలా చూసుకొని ఈ సైడ్ పీసెస్ ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి మనం ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి ఈ సైడ్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఒకే చోటికి వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన అంచులు రెండు కూడా సమానంగా వచ్చేలా ఈ విధంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఒక్కొక్కసారి ఈ సైడ్ పీస్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట అలాంటప్పుడు మీరు కొంచెం టైట్ గా లాగి పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి
చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇటు వైపున కూడా మనకి ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఇలా పక్కపక్కనే వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్ గా పట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపు షోల్డర్ ని కూడా జాయిన్ చేసుకోవాలి రెండు వైపులా కూడా షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి పట్టీని స్టిచ్ చేసుకోవాలి మనం ఈ పట్టీని స్టిచ్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ మెయిన్ పీస్ వచ్చేసరికి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టీ వేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు ఈ కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపున కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడే వైపుకి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపున కచ్చు కనబడుతుంది కదా ఈ కచ్చు కనబడే వైపు వచ్చేసరికి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి మనకి ఈ పట్టీ అనేది ఉక్స్ పట్టీ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటువైపున కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి మీరు ఇటువైపున జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ కాజా పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి మనకి ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కి అవసరం లేదండి ఈ ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ కచ్చు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే డైరెక్ట్ గా స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ వేస్తున్నానండి మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేయొద్దండి ఒక పావు ఇంచు ఇవతలగానే స్టిచ్ చేసుకోవాలి మన హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఇదే విధంగా ఇటు వైపును కూడా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ వైపును కూడా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి రెండు వైపులా కూడా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒక వైపున లోత్ తీసుకున్నాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలా చూసుకోవాలి చూసారా ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా లోత్ తీసుకున్న వైపున ఫ్రంట్ పార్ట్ వైపున వచ్చేలా చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనబడుతుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టాక్స్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ ని గాని బ్లౌజ్ పీస్ ని గాని దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ని ఈ విధంగా కచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ ఇటు వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కదా ఈ కాజా పట్టి వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టిని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు చూడండి ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ కి రెండు వైపులా కూడా కచ్చు ఉంది కదా ఈ కచ్చు వచ్చేసి హ్యాండ్ వైపున కుండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ ఈ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మార్క్ చేసుకున్నాం కదా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలా పట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం 3 లేదా 4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్